ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ నితాషా బగ్గా గారు ఉన్నారు, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్. సో ఈవిడ ఏంటంటే ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు, ఎక్స్ట్రా మైల్ అని చెప్పి. సో ఆ ఎన్జిఓకి ఈవిడకి వచ్చిన ఫండ్స్తో అండ్ ఆవిడ సొంత ఫండ్స్ని కూడా యాడ్ చేస్తూ ఆవిడ ఇప్పటి వరకు 175 మంది ప్రీమెచ్యూర్ బేబీస్ ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆవిడ ఒకటే మాట చెప్పింది ఏంది అనంటే, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పిల్లలు భారతదేశంలో ప్రీమెచ్యూరిటీ అనే ప్రాబ్లంతో పుడుతున్నారు. అంటే పుట్టాల్సిన డేట్ కన్నా ముందే పుట్టడం వల్ల వాళ్ళకు వచ్చే ఎన్నో హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, అండ్ ఇదంతా జరగడానికి ఒక మేజర్ రీజన్ ఇన్ఫర్టిలిటీ. సో వీటి గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. మేడం నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్. సో వెరీ నైస్ టుడే యు ఆర్ హియర్. మా రిక్వెస్ట్ పైన మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. యా. సో మ్యామ్, ఫస్ట్లీ ఐ వాంట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్. సో న్యూనటాలజిస్ట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ అండి. ఫస్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీడియాట్రిషియన్, పీడియాట్రిక్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత న్యూనటాలజిస్ట్ అంటే న్యూ బోర్న్ స్పెషలైజేషన్లో ఫెలోషిప్స్ కూడా ఉంటారు, డిఎంస్ కూడా ఉంటారు. అంటే దే విల్ బి టేకింగ్ కేర్ ఓన్లీ వెరీ స్పెషలైజ్డ్ న్యూ బోర్న్స్. అంటే న్యూ బోర్న్స్ అంటే 1 మంత్ వరకే పిల్లలు, ఫస్ట్ డే నుంచి 1 మంత్ వరకే పిల్లలకి స్పెషల్ టేక్ కేర్ చేస్తున్నారు. లైక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు, ద సేమ్ వే న్యూనటాలజిస్ట్ ఉంటారు. న్యూనటాలజిస్ట్ అంటే డే 0 నుంచి, పుట్టినప్పుడు నుంచి ఒక 1 మంత్ వరకే పిల్లలకి టేక్ కేర్ చేస్తున్నారు. దాంతో న్యూ బోర్న్స్లో ప్రీమెచ్యూర్ పిల్లలు కూడా వస్తారు, అంటే చాలా ప్రీటర్మ్గా తొందరగా పుట్టిన పిల్లలు, అండ్ నార్మల్ న్యూ బోర్న్స్ పుట్టిన పిల్లలు, జస్ట్ సిక్ న్యూ బోర్న్స్ అంటే నార్మల్ న్యూ బోర్న్స్ ఉంటారు, అలాగే ఉంటారు. సో యాక్చువల్గా పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే చిన్న పిల్లలు, న్యూ బోర్న్ బేబీస్ ఆర్ లైక్ అ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్, నాట్ ఈవెన్ లైక్ అ ఫ్లవర్, వీ ఫీల్ దెమ్ లైక్ అ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో అలాంటి పిల్లల్ని మేనేజ్ చేయడం కానీ ఎత్తుకోవడం కానీ చాలా కష్టం. And how was your first experience being a neonatologist? I would say very, very heartful experience. నేను అయితే చాలా చాయిస్ ద్వారా న్యూనటాలజిస్ట్ అయిందండి. సో వన్స్ ఐ డిడ్ మై పీడియాట్రిక్స్, ఐ వాజ్ వెరీ క్లియర్ అంటే ఐ వాంట్ టు బీ అ న్యూ బోర్న్ స్పెషలిస్ట్. సో దాని గురించి నేను న్యూ బోర్న్ స్పెషలైజేషన్ చేశాను. అండ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబీ వాజ్ అ వెరీ ప్రీమెచ్యూర్ బేబీ హూ వాజ్ బోర్న్ జస్ట్ 1 కిలో. అప్పుడు ఫస్ట్ టైం 1 కిలో బేబీ ఒక హ్యాండ్ సైజ్లో పిల్లలకి హోల్డ్ చేశాను అండి. సో దట్ వాజ్ అ వెరీ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ జెన్యున్లీ స్పీకింగ్ ఇది బేబీ అయితే వెంటిలేటర్ మీద పెట్టాను, దాని తర్వాత సేవ్ అయితే ఇంటి దగ్గర వెళ్ళారు. అండ్ ఇప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్ బేబీ అండి ఇది. సో దట్స్ అ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిమెంబరెన్స్ ఫర్ మీ అండి. సో యు ఆర్ ఎ లక్కీ హ్యాండ్ ఫర్ సో మెనీ ప్రీమెచ్యూర్ బేబీస్. వెరీ నైస్ టు హియర్ దిస్ మ్యామ్. సో లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే, వాట్ ఈస్ ద ఐడియల్ వెయిట్ ఫర్ అ న్యూ బోర్న్ బేబీ? ఐడియల్ వెయిట్ ఫర్ అ న్యూ బోర్న్ బేబీస్ 2.5 kg ఆర్ మోర్ అండి. సో 2.5 to 3 kilo ఇస్ అ గుడ్ వెయిట్ ఫర్ అ బేబీ హూ ఇస్ బోర్న్ నార్మలీ ఇన్ ద నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అండి. ఓకే, ఇఫ్ ద బేబీ ఈస్ మోర్ దెన్ 3 kg, లైక్ 3.5 or 3.7, యా, దెన్ వాట్ కండిషన్ ఇస్ ఇట్ కాల్డ్? 3.5 kg అంటే లార్జ్ ఫర్ జెస్టేషన్. మోర్ దెన్ 3.5 పుట్టే పిల్లలకి లార్జ్ ఫర్ జెస్టేషన్ అంటే నార్మలీ 2.5 to 3.5 వరకు నార్మల్ వెయిట్ చెప్తున్నామండి. మోర్ దెన్ 3.5 ఇస్ కాల్డ్ ఎస్ లార్జ్ ఫర్ జెస్టేషన్. సమ్టైమ్స్ మదర్స్కి డయాబెటీస్ ఉంటే, ఏమైనా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అలాగే లార్జ్ ఫర్ జెస్టేషన్ పిల్లలు పుడతారు. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద కిడ్స్? దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే, అండ్ ఫ్యూచర్ ఒబెసిటీస్ ఉండొచ్చు అండి, అలాగే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇమీడియట్లీ పుట్టిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు షుగర్ మానిటరింగ్స్ చేయాల్సిన ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ మిత్ ఆర్ ఇస్ ఇట్ అ రియల్ థింగ్, బట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఏంటి అంటే, మామూలుగా జనాలు మాట్లాడుకున్నప్పుడు ఇఫ్ ద బేబీ ఈజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఎయిత్ మంత్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ, చాలామంది ఏమంటారంటే ఆ బేబీ ఎక్కువ రోజులు బతకదు. ఇస్ ఇట్ ట్రూ? అలాగే ఏం లేవు అండి. నౌ ద థింగ్స్ హ్యావ్ చేంజ్ ట్యూర్లీ. దిస్ ఈస్ ఐ వుడ్ ప్యూర్లీ సే ఈజ్ అ మిత్ అండి. సో నార్మలీ ప్రీ మెచ్యూరిటీ ఏం చెప్తాను, లెస్ దెన్ 37 వీక్స్. ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్, పుట్టిన ప్రెగ్నెన్సీ అంటే 40 వీక్స్ అండి. ఎనీ బేబీ హూ ఇస్ బోర్న్ లెస్ దెన్ 37 వీక్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ప్రీ మెచ్యూర్ బేబీ అండి.
సో 37 weeks టు 40 weeks ఇస్ కాల్డ్ ఎస్ టర్మ్ బేబీ అండి. సో లెస్ దెన్ 37 weeks పుడితే పిల్లలకి ప్రీమెచ్యూర్ చెప్తున్నామండి. ఇట్ క్యాన్ బి 36 weeks, 34 weeks, మీ ప్రకారం 8 months అంటే 32 weeks అండి. 32 weeks, 32 weeks. సో అలా కేమి 32 weeks పిల్లలకి పుడితే పిల్లలకి చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటారు, ఫ్యూచర్లో చాలా మంచి చేస్తారు. అంటే డెఫినెట్లీ చాలా ఎక్స్ట్రీమ్ ప్రీటమ్స్ అంటే 24 weeks అంటే 6 months కూడా పుట్టిన పిల్లలకి ఇప్పుడు సేవ్ చేసే అవకాశం ఉంటారు అండి. దోస్ హు ఆర్ బోర్న్ 500-600 grams బేబీస్ కెన్ ఆల్సో బీ సేవ్డ్ అండి. వీ డూ దాట్ వర్క్ on the daily basis only, so oh, they God. Can be even saved. So there is no such risk. This prematurity is just an accident. It just happens. But save cheyadaniki chala avakasham untaru. Yeah, recently I've come to know that there are so many kids in the hospital, and when I was in the Rainbow Hospital to meet you, nenu madam ni kalavadaniki Rainbow Hospital ki vellinappudu విపరీతంగా పిల్లల్ని చూసిన, దేవర్ సో మెనీ కిడ్స్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద రూమ్ ఫర్ అ కన్సల్టేషన్. అవునండి, నాకు అది నిజంగా ఐ ఫెల్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. యాజ్ వి ఆల్ సే దాట్ న్యూ బోర్న్ బేబీస్ ఆర్ ఫ్రెష్ హెల్దీ అండ్ దే డోంట్ ఎక్స్పోజ్ దే డిడ్ నాట్ గెట్ ఎక్స్పోజ్ టు మచ్ పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్ ది ఫుడ్ వీఆర్ హ్యావింగ్. బట్ why are they getting sick అనేది ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ మ్యామ్? సో చాలా ఎన్వైరన్మెంటల్ రీజన్స్ ఉండొచ్చు అండి. సో దేర్ ఆర్ ఎన్వైరన్మెంటల్ రీజన్స్ ద సీజన్స్ ఆర్ చేంజింగ్, చేంజ్ ఆఫ్ సీజన్స్ ద్వారా ఒక వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటారు, దాట్ ఎఫెక్ట్స్ ద న్యూ బోర్న్ బేబీస్. అండ్ ప్రీమెచ్యూరిటీ పర్ సే ఇట్ సెల్ఫ్ హెస్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్ అండి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ వై ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ బోర్న్, సో మెయిన్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ మేబీ మెటర్నల్ రీజన్స్ ఉండొచ్చు, బేబీకి గురించి రీజన్స్ వచ్చి. ఇఫ్ యూ టాక్ అబౌట్ మదర్స్ అంటే మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టొచ్చు అండి. ఇన్ కేస్ మదర్ హ్యాస్ గాట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీస్ లైక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటే, సో మెనీ టైమ్స్ ద మదర్స్ హెల్త్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద ప్రీమెచ్యూరిటీ. వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ కేర్ షుడ్ బి టేకెన్ బై మదర్ to have a healthy baby? So these days the precautions, lot of antenatal care has picked up nowadays andi. Antenatal checkups regular ka cheskovali, every trimester at least one health checkup is important. Nowadays though monthly checkups kosam kuda pilustunnaru ante obstetricians andi, so that their blood pressures, their diabetes can be under control, their infections can be taken care of andi. Idi chaala chusukovali. During pregnancy care is very very important to prevent the prematurity itself andi. యాక్చువల్గా మనలో చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి స్కాన్ ఉన్నప్పుడు పోవడం తప్పితే ఊకే హాస్పిటల్ పోయేది కాదు, ఇప్పుడు పిల్లలంతా ఊమంటే అంటే హాస్పిటల్ పోతున్నారు అని. బట్ నిజానికి చెప్పాలంటే మన జనరేషన్కి, మన కాలానికి, మనకు వస్తున్న రోగాలకి, వ్యాధులకి, మనం సఫర్ అవుతున్న విధానం, మనం తింటున్న తిండి, మన లైఫ్ స్టైల్ని బట్టి మనకి రోగాలు ఉంటాయి. సో వాళ్ళు పోలేదు కదా, మనం ఎందుకు ఇంతగానం పోతున్నామని ఆలోచిస్తే మనమే సఫర్ అవుతాం. సో ప్లీజ్ డూ కేర్, టేక్ కేర్ నిజంగా. నాట్ ఓన్లీ దాట్ ఈవెన్ లైక్ ప్రీ ప్రెగ్నెన్సీ, సో వెన్ ఎవర్ యాజ్ సూన్ యాజ్ అ గర్ల్ ఎంటర్స్ ఇన్ టు అ టీనేజ్ ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్వర్డ్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, ఆఫ్ హర్ హైజీనిక్ ప్రికాషన్స్, హర్ పీరియడ్స్ గురించి ప్రికాషన్స్ చూసుకోవాలి, హార్మోనల్ థింగ్స్ చూసుకోవాలి, బ్లడ్ ప్రెషర్స్, షుగర్, హర్ డయట్, హర్ వెయిట్ చార్ట్, all those things ante anemia gurinchi ante hemoglobin chala takku untaru, especially for a girl child in our country. Yes, this can always lead to prematurity in future and so during the teenage itself there are so many important vaccinations available. Idi anni things chusukovali ante. So teenage pillala daggarku vaste, so 13 years nunchi pillalni chuste, pillalu vaalla periods appudu vaade pads kaani, and most of the kids don't even know ఎంత టైం వరకు ఒక ప్యాడ్ని వాడచ్చు. అండ్ నవ డే స్కూల్స్ కూడా మీకు తెలుసు, మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడో 8 o'clock ఇంటికి వస్తున్నారు పిల్లలు. సో అలాంటి టైంలో పీరియడ్స్ ఉంటే ఆడపిల్లలకి మార్నింగ్ పెట్టుకున్న ప్యాడ్ని ఎప్పుడు మార్చుకోవాలి, లంచ్లో మార్చుకోవాలా, ఈవినింగ్ మార్చుకోవాలా తెలియని పరిస్థితి. 4 to 6 hours గ్యాప్లో ఇది చేంజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం అంటే 6 hours పెట్టుకోండి. దాని తర్వాత ఇది చేంజ్ చేసుకోవాలి, కానీ ఇన్ఫెక్షన్ రిస్క్, స్వెట్టింగ్ ఉంటారు పిల్లలు, యూరిన్ మోషన్ కోసం వెళ్తారు అండి. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్యాడ్స్ అండి, చేంజ్ చేసుకోవాలి. 4 to 6 hours గ్యాప్లో చేంజ్ చేసి అంటే పిల్లల కోసం బెటర్. సో దాట్ మీన్స్ డ్యూరింగ్ వన్ స్కూల్ టైమ్ అట్లీస్ట్ 2 times ప్యాడ్ చేసి అంటే దా చేంజ్ చేసి ఇది బెటర్ అండి. ఓకే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే హ్యావ్ టు టేక్
when they are in their periods? Mainly iron rich food products is very important. Iron rich food products, calcium rich food products chala important untaru. Calcium, vitamin D, iron rich vitamin complexes nunchi teesukovali andi. Okay. And they should, in case if they're, if sometimes, usually 13 years, 14 years old girls do not eat much, they are not a very good food eaters. So good supplementations and the iron supplementation regular ka vaadali and the parents should be careful about it. And inkoka doubt entante, nowadays we are actually seeing this cups, the menstrual cups. So ivi safe antara, pads safe antara? Pads safe untaru andi. They can use the menstrual cups in case if they have got a long working hours, for long ante they are going outside and for the long time they cannot change it and then danke cups use chesukochu, but I would always prefer the menstrual pads should be better. And ee stage nunchi if they are taking care, so they don't have any pregnancy problems when they are when they grow elder, so ivanni care teeskuntu oka stage ku vachin tarvata, ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ప్రీ మెచ్యూర్ బేబీస్ హ్యాస్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్ కంట్రీ. సో ప్రస్తుతం ఒక సర్వే ప్రకారం లేదా యూ బీయింగ్ న్యూనెటాలజిస్ట్, ఎంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్గా పుడుతున్నారు ఇప్పుడు మన దేశం? ఇఫ్ యూ ఆస్క్ మీ ద గ్లోబల్ బర్డన్ అంటే దేర్ ఆల్సో 27 to 30 million బేబీస్ ఆర్ బోర్న్ ప్రీమెచ్యూర్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ నిజంగా చెప్పడానికి 1/5 ఆఫ్ దీస్ బేబీస్ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ బర్డన్ ఈస్ ఆల్మోస్ట్ 3 million ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ బోర్న్ ఎవ్రీ ఇయర్ in India. So it's a huge, huge burden onto the society andi. The most important thing is mostly people ante telledu andi prematurity enti, save cheyochcha ledu, future problems em untaru chaala chaala mandiki idi concept andi. ప్రీమెచ్యూర్ పుట్టే పిల్లలకి ఫ్యూచర్ మంచి లేవు, డెవలప్మెంటల్ మంచి లేవు అండి, అలాగే ఏం లేవు అండి. డెఫినెట్లీ బర్డెన్ ఎక్కువ ఉంది, కారణ్ ప్రోగ్రెస్ కూడా చాలా మంచి అయింది. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్ 1 డికేడ్లో ఇన్ కేస్ ఎనీథింగ్ హెస్ ప్రోగ్రెస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఇస్ న్యూనటాలజీ అండి. చాలా మంచి ప్రోగ్రెస్ అయింది ఇండియాలో. హైదరాబాద్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఎన్ఐసియూస్, చాలా మంచి ఎన్ఐసియూస్ ఉంటాయి. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు ఎస్ఎన్సీ ఉంది, స్మాల్ న్యూబోర్న్ కేర్ యూనిట్స్ పనిచేస్తున్నారు అండి, వేర్ దీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ కెన్ బి సేవ్డ్ అండి. గుడ్ టు హియర్ దిస్ మ్యామ్. సో నిజంగా ఒక అపోహ ఉంటుంది మన అందరిలో, ఏంది అంటే ప్రీ మెచ్యూర్ బేబీకి ఎప్పటికైనా కూడా కష్టమే, చెప్పలేం వల్ల లైఫ్ ఎట్లుంటుంది అని. అండ్ ప్రీ మెచ్యూర్ బేబీస్లో ఐ హ్యావ్ అ ఫ్రెండ్, వాళ్ళకి ప్రీ మెచ్యూర్ బేబీ ఉంది, వాళ్ళకి మాటి మాటికి ఫిట్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఇది అందరిలో జరుగుతుందా లేదా నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ కమ్ టు నో అబౌట్ అ కేస్ విచ్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఈ పాప ఉండి ఉండి సడన్గా బాత్రూంలో టబ్లో కూర్చొని కూడా ఆ ఫిట్స్ వచ్చేస్తాయి ఒక్కసారిగా. సో పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ హర్, దే షుడ్ హ్యావ్ దేర్ ఐ ఆన్ ది బేబీ అనమాట. ఇప్పుడు షీఈస్ నౌ 5 years old అండ్ షీ స్టిల్ సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రీమెచ్యూరిటీ వల్ల వస్తాయో ఇవి ఫ్యూచర్లో పోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఎప్పుడు బాధపడాలా వీటితో? దిస్ ఈస్ వన్ ఆఫ్ సచ్ కేసెస్ అండి. దిస్ విల్ నాట్ హ్యాపన్ విత్ ఆల్ ద ప్రీమెచ్యూర్ బేబీ. సో దెన్ ఒక మాట చెప్తామండి ఫర్ ద జనరల్ పబ్లిక్ హు ఆర్ లిస్నింగ్ టు దిస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెన్ ఎవర్ దేర్ ఈస్ అ ప్రీమెచ్యూర్ బేబీ డెలివర్ అవుతుంది బట్ దే నో దట్ ద బేబీ మైట్ డెలివర్ ప్రీమెచ్యూర్, దే షుడ్ గో టు అ ప్లేస్ వేర్ ప్రీమెచ్యూర్ బేబీస్ కెన్ బి టేకన్ కేర్ ఆఫ్. కరెంట్ ఫస్ట్ గోల్డెన్ అవర్ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ ఇనిషియల్ డేస్ 1 month వరకు ఇది బేబీస్ అలాగే కేర్ తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డూ నాట్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ అంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ నర్సెస్ లేవు. అంటే ఇఫ్ ద బేబీ ప్రీమెచ్యూర్ బేబీస్ టేకన్ కేర్ ఇన్ ఫస్ట్ 1 hour to 1 month ఆఫ్ లైఫ్, చాలా మంచి టేక్ కేర్ అయింది అండి, మంచి ఫ్యూచర్ ఉంటారు, దేర్ డెవలప్మెంటల్ ఫాలోఅప్స్ విల్ బి వెరీ వెరీ నైస్ అండి. సో వన్ ఆఫ్ సచ్ కేసెస్ క్యాన్ బి దేర్ వేర్ దేర్ మైట్ బి ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ దేర్, ప్రాబ్లమ్స్ ఉంటారు అండి, కానీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టేక్ కేర్ చేస్తారు పిల్లలకి. ఓకే, నేనే ఒకటే అడ్రస్ చేసిన ఫిట్స్ అని, బట్ ప్రీమెచ్యూర్ బేబీస్లో రెగ్యులర్గా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి మ్యామ్? సమ్టైమ్స్ దేర్ మైట్ బి ఐసైట్ ఇష్యూస్, సమ్టైమ్స్ దేర్ మైట్ బి హియరింగ్ ఇష్యూస్, ఓన్లీ అండ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ నాట్ టేకన్ కేర్ వెల్ డ్యూరింగ్ ద ప్రీమెచ్యూరిటీ పీరియడ్ అండి. బట్ ఇఫ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్ ఎన్ఐసియూ న్యూనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అక్కడ ట్రైన్ డాక్టర్స్, ట్రైన్ నర్సెస్ ఉంటే దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ నో లాంగర్ దేర్. ఐ వుడ్ టాక్ 10 years, 20 years బ్యాక్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వర్ ద ఇన్సిడెన్స్ వాజ్ క్వైట్ హై. నౌ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆర్ఓపి, ఇఫ్ యూ సీ ద రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ద బ్లైండ్నెస్ ఇన్సిడెన్స్ హ్యాస్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ విత్ ద ప్రీమెచ్యూర్ బేబీస్. ద హియరింగ్ ప్రాబ్లమ్స్ అయితే, స్పీచ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు, బికాస్ ద ఆల్ ద యూనిట్స్ ఆర్ వెరీ వెరీ కాషియస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రీమెచ్యూర్ బేబీస్.
ఓకే. సో నిజంగా చెప్పాలంటే మేడం చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే మంచి హాస్పిటల్స్ మంచి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లాలంటే మా దగ్గర అన్ని పైసలు ఉండాలి కదా, ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. అండ్ ఈ ప్రశ్నతో బాధపడుతున్న వాళ్ళని చూసి తట్టుకోలేకే ఆవిడ ఒక ఎన్జిఓ లాంచ్ చేయడం జరిగింది. నేను నేమ్ ఆఫ్ దట్ ఫౌండేషన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్, ఎస్. ఈ ఫౌండేషన్ ద్వారా 175 మంది పిల్లల లైఫ్ని సేవ్ చేయడం జరిగింది, ప్రీ మెచ్యూర్ బేబీస్ది. సో మ్యామ్, లెట్ మీ ఆస్క్ ఫ్రమ్ ది ఫస్ట్, అసలు ఇది ఎందుకు మీరు లాంచ్ చేయడం జరిగింది, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఫ్రాంక్లీ స్పీకింగ్, మై ఫస్ట్ డే ఆఫ్ ద న్యూనిటాలజీస్ ఐ వాజ్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ అండి. ఎమర్జెన్సీ రూమ్లో ఒక బేబీ వచ్చింది అంటే డెఫినెట్లీ సేవ్ చేయవచ్చు అండి. బట్ ద ఫాదర్ వాజ్ అ ఫార్మర్ అండి. ఆయనకి చాలా కష్టపెట్టేసి కర్నూలు నుంచి ఇక్కడ వరకు వచ్చారు అండి ట్రీట్మెంట్ జరగడానికి. కానీ ట్రీట్మెంట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఆయన దగ్గర మనీ ఏం లేవు అండి. సో వీ హ్యాడ్ టు సెండ్ దట్ పర్సన్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అండి. బట్ ఆన్ ద వే దట్ బేబీ డైడ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ ఇన్సిడెన్సెస్. అండ్ దాని తర్వాత ఇది చాలా ఇన్సిడెన్సెస్ అయింది అండి. సో లైక్ లుకింగ్ ఇన్ టు దిస్ దట్ ద ఫెసిలిటీ ఇస్ దేర్, కేర్ ఇస్ దేర్ ఆఫ్టర్ గివింగ్ ద ప్రైమరీ కేర్. ఇది కేర్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి మంచి పెద్ద హాస్పిటల్లో. ఇన్ కేస్ ఇఫ్ వీ కెన్ డూ దీస్ హాస్పిటల్ గుడ్ హాస్పిటల్స్లో గుడ్ కేర్ చేసుకోవచ్చు, దీస్ బేబీస్ కెన్ బి సేవ్డ్. దాని గురించి ఇది ఎన్జిఓ నేను స్టార్ట్ చేశాను అండి. సో దట్ వట్ ఎవర్ సపోర్ట్ ఫండ్స్ రేస్ చేసి, వట్ ఎవర్ ఫైనాన్షియల్ సపోర్ట్ వీ కెన్ గివ్, సో దట్ దే కెన్ గెట్ ద కేర్. అండ్ నో చైల్డ్ లీవ్స్ ద, నో బేబీ లీవ్స్ ద ఎమర్జెన్సీ రూమ్ విదౌట్ ద కేర్ అండి. ఓకే, బట్ హౌ వాస్ ద ఇనిషియల్ స్టేజ్ మ్యామ్? అంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఎన్జిఓ స్టార్ట్ చేసినారు, బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇట్ ఈస్ టఫ్ టు గెట్ ఫండ్స్. నిజంగా చాలా కష్టం అండి, ఇప్పుడు కూడా కష్టం అండి. దిస్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ఎన్జిఓ, ఎస్పెషలీ ఎన్జిఓ లైక్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద క్యాన్సర్ ఫౌండేషన్స్, యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద ఫౌండేషన్స్ ఫర్ ద హార్ట్ సేవ్ చేయడానికి, హార్ట్ పిల్లలకి, బికాస్ దే ఆర్ వెరీ ఫేమస్. సో పీపుల్ డొనేట్ ఫర్ ద కాజ్ అండి. కరెంట్ ప్రీ మెచ్యూరిటీ గురించి పిల్లలకి అంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ప్రీ మెచ్యూరిటీ. సో దాని గురించి నాకు ఫస్ట్ ఇది చెప్పాలి, ప్రీ మెచ్యూర్ బేబీస్కి సేవ్ చేయవచ్చా అండి, అండ్ యూ కెన్ సేవ్ ద న్యూ బోర్న్ బేబీస్ చాలా సిక్ అయితే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, అలాగే ప్రాబ్లమ్స్ ఉంటే సేవ్ చేయొచ్చు అండి. అండ్ దిస్ ఫండ్స్ వాజ్ అ రియల్ డిఫికల్టీ, బట్ ఐ వుడ్ సే ఐ వాజ్ వెరీ లక్కీ. చాలా అంటే కైండ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. లాట్ ఆఫ్ మై డాక్టర్స్ సపోర్టెడ్ మీ, లాట్ ఆఫ్ మంత్లీ డోనర్స్ అంటే రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారు అంటే మంత్లీ అయినా 5,000-10,000 పేమెంట్ చేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ కైండ్ డోనర్స్ హూ ఆర్ అటాచ్డ్ విత్ మీ రైట్ ఫ్రమ్ 3 ఇయర్స్ అయినా నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఫర్ విత్ దేర్ హెల్ప్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు సేవ్ అరౌండ్ 197 బేబీస్ టిల్ దిస్ డేట్ అండి. నిజంగా ఒక మాట బాగా చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రీ మెచ్యూర్ బేబీస్ అనే ప్రాబ్లం చాలా పెద్దగా అయింది అన్న విషయం ఆ సంఖ్యతో సహా, అంటే ఆ లెక్కతో సహా మేడం ఇందాక చెప్పడం జరిగింది. కానీ నిజంగా ప్రీ మెచ్యూర్ బేబీస్ని కాపాడుకోవచ్చా అనే క్వశ్చన్ వస్తే, ఈరోజున్న మన మెడికల్ టెక్నాలజీ ప్రకారం అయితే 100% కాపాడుకోవచ్చు. బట్ లెట్స్ సే ప్రీ మెచ్యూర్ బేబీస్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ మదర్స్ ఎట్లున్నారంటే, వాళ్ళు సంవత్సరాల కొద్దీ పిల్లలు పుట్టక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేసి చేసి చేసి, అండ్ చాలాసార్లు ఒకరు ఇద్దరు బేబీస్ చనిపోవడం జరిగి కడుపులోనే, లేదా ఒకసారి రెండుసార్లు ఫస్ట్ ఆర్ సెకండ్ ది ఇనిషియల్ మంత్స్ ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీలోనే అది అబార్షన్ అవ్వడం, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసిన తర్వాత చాలామంది దే హ్యావ్ అ బేబీ అండ్ ఫైనల్లీ దే లాంచ్ అప్ విత్ అ ప్రీ మెచ్యూర్ బేబీ. ఇలాంటి ప్రాబ్లం కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ద ప్రీ మెచ్యూరిటీ అండి. సో దేర్ ఈస్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫర్టిలిటీ కేర్. ఐ సపోర్ట్ దట్ థింగ్. బట్ నౌ డేస్ వాట్ ఈస్ హ్యాపనింగ్, ద నార్మల్ యంగ్ కపుల్స్ ఆర్ నాట్ ఈవెన్ ట్రయింగ్ ఫర్ ద నార్మల్ కన్సెప్షన్స్ అండ్ ద న్యాచురల్ కన్సెప్షన్స్. దే ల్యాక్ టైమ్, దే హ్యావ్ ప్రాబ్లమ్స్, సో దే జస్ట్ వాంట్ టు గో ఫర్ ఆర్టిఫిషియల్ కన్సెప్షన్స్, ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అండ్ సో మెనీ సచ్ థింగ్స్. సో దే షుడ్ రిమెంబర్ దట్ ఆల్ దీస్ things might not turn around with a normal baby. So they might lead to prematurity. So this is one of the very important causes of prematurity at this stage. Nurse lo chaala mandi unnaru, but specially premature babies ni handle chese nurse kundalsina ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే బేబీస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. చిన్న తప్పు జరిగినా కూడా ఏం జరిగిపోతుందో చెప్పలేం. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ని హ్యాండిల్ చేసే డాక్టర్స్, నర్సులు వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే,
నాకు అర్థమైంది అది మీరు చెప్తుంటే. సో దీనికోసం ఇంకేదైనా చేద్దామన్న ఆలోచన కానీ లేకపోతే చేస్తున్నారు ఆల్రెడీ? అవునండి, సో ఫర్ దిస్ రీజన్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అండి. మైసెల్ బింగ్ అండ్ న్యూనిటాలజిస్ట్ అనేది తెలిసే వాళ్ళది ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి. నర్సెస్ రిటెన్షన్ హూ ఆర్ ట్రైన్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రీమెచ్యూర్ బేబీస్ చాలా కష్టం అండి. సో దాని గురించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. వీ కాల్ ఇట్ యాజ్ అన్స్టాపబుల్స్ అండి. అన్స్టాపబుల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అండి హూ బిలాంగ్ టు ద అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే వేఆర్ ద పేరెంట్స్ హ్యావ్ స్టాప్ దేర్ టీచింగ్ ఫర్దర్ అండి. ఆయన ఇది గర్ల్స్కే ట్రైనింగ్ ఇస్తున్నామండి ఎన్ఐసియు గురించి స్పెసిఫిక్. దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ వేర్ వీ ట్రైన్ దెమ్. ఇట్స్ అ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. స్కిల్ అ స్పెషల్ స్కిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎన్ఐసియు అండ్ ద ప్రీమెచ్యూర్ బేబీస్. దిస్ ప్రోగ్రామ్ రన్స్ ఫర్ 2 ఇయర్స్ అండి. దీస్ గర్ల్స్ కమ్స్ ఫ్రమ్ ద వేరియస్ డిస్ట్రిక్ట్స్ టు అస్. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇస్ హెల్పింగ్ మీ ఇన్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. సో వీ గివ్ దెమ్ ద హోస్టల్ టు స్టే విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ గివ్ దెమ్ ఫుడ్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. And we give them the stipend every monthly stipend of 10,000 rupees so that the parents do not have objection for them to have this training program andi. Yes. Infosys Foundation aithe idi program ke actually help chestunaru and funding gurinche funding chestunaru the program ke. So these nurses are trained for 2 years inside the NICU, okay, which is a very very important training. And after 2 years they are employed by the various hospitals and they will be taking care of these premature babies for future. So these nurses are trained and they become so much enthusiastic to take care of these premature babies andi. So okay, till now we have trained 20 such nurses and we are planning to train almost at least 100 to 150 such nurses over okay a period of next 5 years andi. And vallu em chadukoni undali madam to get done with this training? So they just have to come. Even if they are 12th pass, mm-hmm, they can come and come for the interview. We just have to see how are their communication skills, okay, and idi chustunnam andi. And they should be from the science background so that they understand, because we teach them right from the very basic nursing andi. Okay. So this is a 2 years, it's a university affiliated course andi, diploma, okay, course andi for 2 years only for the neonatal care assistants andi. The nursing course kaadu andi, this is called as a neonatal care assistant. Okay. So they will be taking care of all the newborn babies and the premature babies who are born inside the NICU. So it's a skill based training program. So this training is done only in the Rainbow or else in we are doing it at this stage at Rainbow Children's Hospital in the beginning. In case chala ikku mandu unte, we can always spread to the other hospitals, but I am thankful that Rainbow Children's Hospital is supporting in the training andi. Okay, so okavela inka ekku mandi deeniki deen gurinchi telusukodam valla ante meeru intermediate okavela BPC teeskoni discontinue cheyalsi vachi mee studies aagipothe మీ పేరెంట్స్ పైసలు పెట్టలేక ఆగిపోతే అట్లా చాలామంది ఆగిపోతారు, ఎందుకంటే దాని తర్వాత చదువులు చదవలేక దాని తర్వాత ఖర్చులు పెట్టుకోలేక. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఒక 2 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుందంట, దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందంట. దాని తర్వాత ఎన్ఐసియులో వాళ్ళకి ఏ హాస్పిటల్లో అయినా జాబ్ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం అయితే 20 మందిని అట్లా ట్రైన్ చేయడం జరిగింది. అండ్ రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కూడా. అండ్ వాళ్ళకి స్టేఫన్ కూడా ఇవ్వడం జరుగుతుందంట, ఆ ట్రైనింగ్ టైంలో కూడా ఒక 10,000 నెలకి ఇవ్వడం కూడా జరుగుతుందంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నిజంగా మీ వల్ల చాలామంది పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలామంది పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలామంది హాస్పిటల్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు. అంటే మీరు చేస్తున్న సర్వీస్ కింద కూడా వస్తుంది అండ్ మీకు పైసలు కూడా వస్తాయి. అండ్ మీరు ఒక వర్క్ కూడా చేసుకోవచ్చు, చదువు మధ్యలో ఆపేసినామన్న బాధ లేకుండా. కాబట్టి ఒకసారి ఆలోచించండి అట్లా ఎవరైనా ఉంటే. సో తప్పకుండా మీరు ఒకవేళ మేడంని దీని గురించి మీరు కలవాలనుకుంటే కూడా రెయిన్బో హాస్పిటల్ బంజారా హిల్స్లో మేడం ఉంటారు. సో షీఈస్ డాక్టర్ నితాషా బగ్గా. సో ఆవిడ పేరు అడిగి ఆవిడ నెల్లి కలిసి కూడా మీరు దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ దేర్ సమ్ డిఫరెన్సెస్ టు నోటీస్ ఆర్ టు సే బిట్వీన్ ఐవీఎఫ్ బేబీ ఆర్ ది న్యాచురల్ బేబీ, ది న్యాచురల్ బర్త్ ఆర్ ది సమ్ ప్రాసెస్ అడ్వెంట్? So usually there is no such difference andi in the normal babies or IVF babies. They are all normal babies only, but the problem is sometimes with various artificial fertilization methods can always lead to the prematurities. What we have seen, there is lot of incidents, lot of twin pregnancies happen, triplets happen, which land up into prematurity at some point of time. Okay. So that is why we always initiate and say, request all the young couples to try to go for the natural conceptions as maximum as possible. Being a neonatologist, is there any
న్యూ టెక్నాలజీ హ్యాడ్ లాంచ్డ్ రీసెంట్లీ టు సేవ్ దీస్ ప్రీమెచ్యూర్ బేబీ. యా యా డెఫినెట్లీ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్స్, నైట్రిక్ ఆక్సైడ్ సిస్టమ్స్ అండ్ వెంటిలేటర్, హై ఎండ్ వెంటిలేటర్స్ ఆర్ దేర్ విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ప్రీమెచ్యూర్ బేబీస్, సిక్ ప్రీమెచ్యూర్. వీ హ్యావ్ గాట్ హై ఎండ్ ఇంక్యుబేటర్స్, ద బాక్సెస్ ఇన్ విచ్ వీ కీప్ ద ప్రీమెచ్యూర్ బేబీస్. సో లాట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ దేర్. And frankly speaking, these advancements are also coming up even in the government hospitals also. So a lot of machines are available. The most important thing where we lack is the human resources. So trained doctors, trained nurses, that is one of the compromising factors in the neonatology, which is really in demand at this stage, which is really important at this stage. So a lot of doctors are required who are trained, high-end trained in running these high-end instruments, in the nurses who are trained and who sustain back with, you know, that there is so much of problem with the nurses. Yes. They don't stay back with the hospitals. Continuation of care is not there. So we face a lot of problem with the nurses at this stage. Sure. So trained nurses to take care of these newborn babies, it is very very important at this stage. Yes, nijanga chaala mandi MBBS chestu untaru, manam cheptaa untam kada, samasraniki lakshaku paiga students MBBS kosamani vallu admissions teeskodamu idantha jarugutundi, but villandaru entha mandi neonatologists avutunaru, entha mandi ee particular dantloku vastunaru అనేది ఒకసారి ఆలోచించండి. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈరోజు పిల్లల్ని మనం రక్షించుకోగలిగితేనే, ప్రీమెచ్యూర్ బేబీస్ని కూడా హెల్దీగా చేయగలిగితేనే రేపటి రోజు మన పిల్లలు అందరూ కూడా హెల్దీగా ఉంటారు. అండ్ ఐ వాంట్ టు నో దిస్ మ్యామ్, ఇన్ దిస్ జర్నీ ఆఫ్ 175 కిడ్స్ సేవియర్, మీరెప్పుడైనా కళ్ళు నీళ్ళు వచ్చినా, డిడ్ యూ ఎవర్ క్రైడ్? మెనీ టైమ్స్ అండి. Which made many you, which times, situation so made many you cry? Such situations, especially ante where we have got premature babies who are from the very poor backgrounds, ఫార్మర్స్ కానీ, ఒకసారి ఒక మటన్ షాప్ ఓనర్ అంటే దానికి వన్ డే బై డే సాలరీ వస్తుంది, డే బై డే మనీ వస్తుంది, 600 రూపీస్, 500 రూపీస్ పర్ డే. సో దే కేమ్ అప్ విత్ 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేడ్, 10-12 ఇయర్స్ ఆఫ్ మ్యారేడ్ లైఫ్ అండి. అండ్ చాలాసార్లు ప్రెగ్నెన్సీ లాసెస్ అయింది, బట్ దే వాంటెడ్ టు సేవ్ ద బేబీ, దే ట్రై టు సే, అండ్ దియర్ బేబీస్ వర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. అంటే అలాగే పిల్లలకి హెల్ప్ చేయడానికి అంటే, అండ్ వన్స్ దే ఆర్ గోయింగ్ హోమ్, when they come with the tears in their eyes and they thank you so much and they chapranki appuda aithe I feel so happy in spite of doing so much of hard work and chaala struggle dwara nenu idi money collect chestunnamandi, but when I see those smiles on their faces that they are taking these babies home, that gives me happiness and evaranna baby situation mimmalni konni rojulu disturb cheyadam jariginda, konni rojulu varaku you think of that baby atla jarigindi? Avunandi, there was one baby in the initial years of my career. At that time ante extra mile foundation levandi, so what I used to do in the initial years of my career, I'll used to take some money from some people, some my doctor friends, my other friends, and they save chesi idi money aithe koncham poor pillalki treatment kosam ichchestamandi hospital lo. So I used to do this thing, small amount ane. So alaki oka person ucchindi, he was a ration shop owner. ఓకే, అంటే ఇక్కడ నుంచి లేవండి, బయట నుంచి వచ్చారు. అండ్ ఆయన ఇక్కడ వచ్చేసి ద బేబీ నీడెడ్ మల్టిపుల్ సర్జరీస్ అండ్ మెడికలీ వీ వర్ వెరీ వెరీ ఛాలెంజ్. ద బేబీ పుట్టారు అంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో, అండ్ అక్కడ అంటే వీ హ్యావ్ గాట్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్, సర్జన్స్ అవసరం పెట్టింది, కార్డియాలజిస్ట్ అవసరం పెట్టింది, అని డాక్టర్స్ మొత్తం ప్రయత్నం చేస్తున్నారు అండి. కానీ ఫండ్స్ అయితే అయిపోయింది అండి, ఫండ్స్ లేవు అండి. వాట్ కెన్ వీ డూ, వాట్ కెన్ వీ డూ అంటే బెస్ట్. సో అంటే ఐ ఫెల్ దట్ ద బేబీ వాస్ టాకింగ్ టు మీ that my father is very very upset because he has to stop the treatment karan if the funds aipindi hospital kuda chaala help chestaru but still funds are not sufficient and the next surgery which is a life saving surgery for the child he needed more than 2 lakh rupees andi. Okay. So danki ante I felt that the baby was talking to me, I could not sleep for that whole night, and next day morning I decided that I will collect the funds for this child, and I went out and spoke to so many of my friends, and within overnight I could collect almost 1,49,000 of funds which I deposited to the hospital, and they went in for the surgery because hospital also gave good concession from their side, and that baby is safe now, and that baby came for the inauguration of the Extra Mile Foundation and is now 6 years old. కానీ నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నిటాషా మేడం గారే పోస్ట్ చేసి ఇక్కడ గురించి కంపల్సరీ నేను హెల్ప్ చేస్తానని చెప్పి నిటాషా మేడం గారు చేశారు.
ఈ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ద్వారా. దీని ద్వారా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. So that is something, the heartwarming incidences are there with me. If you, if whenever time permits, I can always share those incidences. There are many such incidences, many such photographs of the happy parents, many such videos of the happy parents, those who have gone home happily. I'm not saying that we are saving the kids. It's the hospitals who are saving the kids. The hospitals, the doctors, the nurses. I'm also a neonatologist, Andy. They are saving the kids, but there is one of the obstacles. It is under funds. ఫండ్స్ గురించి అంటే చాలా చాలా హెల్ప్ అవసరం పడుతుంది అండి పిల్లలకి, బికాస్ దిస్ నీడ్స్ హై ఎండ్ వెంటిలేటర్స్, హై ఎండ్ సర్కిట్స్, లాట్ ఆఫ్ డిస్పోజిబుల్ మటీరియల్, ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఒక ప్రీ మెచ్యూర్ బేబీకి సేవ్ చేయడానికి చాలా ఎక్కువ ఫండ్స్కి అవసరం పడుతుంది అండి. ట్రూ ట్రూ. కానీ నిజంగా మేడం ఏదైతే సో ఎక్స్ట్రా మైల్ ఎన్జిఓ ఏదైతే ఫౌండేషన్ లాంచ్ చేసినారో, దీని ద్వారా చేస్తున్న పనంతా కూడా చాలా పేద పిల్లలకు అందుతుంది. అంటే రైతు బిడ్డలు, లేకపోతే ఇందాక మేడం చెప్పినట్టుగా రేషన్ షాప్ ఆయనకి ఒక పాపకి కావాల్సిన మల్టిపుల్ సర్జరీస్ కోసము, ఇట్లా ఎంతోమంది పిల్లలు, పేద పిల్లలకి మాత్రమే అవసరం పడుతుంది. కానీ చాలామంది హార్ట్ డిసీజెస్ అంటే అందరికీ తెలుసు, హార్ట్ సర్జరీ అంటే అమ్మో అది ఎంత డేంజరస్ అని చెప్పి, అంటే ఎక్స్పోజర్ వాటన్నిటికీ ఎక్స్పోజర్ ఎక్కువ దక్కింది, బట్ ఇక్కడ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఫండ్స్ కోసం ఈ రోజుకి కూడా ఒక వెల్ నోన్ డాక్టర్ అయిన ఆవిడ చాలా కష్టపడుతున్నారు. సో ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా నిజంగా ఏదైతే ఈ ఎక్స్ట్రా మైల్ అనే ఫౌండేషన్ ఉందో వీళ్ళకి కొంచెం మీరు మీతో అయినంత సహాయం చేయగలిగితే డెఫినెట్గా చాలామంది బేబీస్కి చిరునవ్వు వస్తుంది, చాలామంది బేబీస్ని మనం కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండియా అసలు ఫర్టిలిటీ లేక తల్లులు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇన్ఫర్టిలిటీతోని బాధపడుతున్న ఇండియాని మనం ఫర్టిలిటీకి తీసుకొస్తున్న ఈ స్టేజ్లో ఆఖరికి ప్రీమెచ్యూర్ బేబీ పుట్టి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది. సో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో అందరము కూడా ఎంతో అంత హెల్ప్ చేద్దాం. అండ్ అందరికీ ఈ విషయం తెలియాలనే ఈరోజు మేడంని ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ హియర్ టుడే మ్యామ్. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పిండ్రు మీరు. అండ్ నిజంగా ఇది ఈ ఇంటర్వ్యూ చాలామంది పిల్లలకి, అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకన్నా ప్రాణం పోయగలిగితే ఐ ఫీల్ ఐ డిడ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్. ఐ థ్యాంక్స్ ఉమెన్ టీవీ ఫర్ గివింగ్ ద ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ ప్రీమెచ్యూరిటీ. కారణ్ చాలా మంది పిల్లలకి ఇది తెలీదు అండి, వాట్ ఈస్ ప్రీమెచ్యూరిటీ, హౌ ద ఫండ్స్ కెన్ బి రేస్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పీపుల్ షుడ్ కీప్ దిస్ ఇన్ మైండ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజెస్ టు సేవ్ ద లైఫ్, బికాస్ వన్ ప్రీమెచ్యూర్ బేబీ సేవ్డ్ ఇస్ ద 70 ఇయర్స్ వరకే ఆయన మంచి ఉంటారు. So right. That message is something which I want to give, and there are 3 million such babies which can be saved. So I know we cannot do everything globally, but at least whatever around us we can help, whatever possibility which you do. For that reason we do an yearly fundraiser andi, which is called as Primathon. Primathon ante okay. Premature run. We do a marathon every year during the World Newborn Week, which happens in November. This year this is happening on 17th of November andi. This will be on Sunday, which is called as a World Prematurity Day. Danke World Prematurity Date lo we are doing a Primathon. It's a premature run which will be basically more and more people participate aithe more and more funds raise avtaru andi. There will be many kind people who are sponsoring this event andi. So maybe I would say whosoever is listening for this, please come and participate in that event and raise the funds for the cause andi. Definitely ma'am, definitely. Deenni me malli gurtu cheyadam kuda jarugutadi. It's on 17th ma'am, 17th of November. It's a World Prematurity Day. Done. So 17th of November roju ee world's premature babies ki oka day anedi edaithe డెడికేటెడ్ ఉంచినారో, ఆ రోజు ఈ రన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అన్ని ఫండ్స్ వాళ్ళ కోసం రేజ్ అయితే అన్న ఈ ఒక్క విషయం పైన అట్లీస్ట్, అంటే మనం ఎప్పుడైతే మనం ఫండ్స్ ఇవ్వలేమో అట్లీస్ట్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. కాబట్టి లెట్స్ డూ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. తప్పకుండా ఇది మళ్ళీ నవంబర్లో వీ వుడ్ డెఫినెట్లీ మార్క్ దిస్ డేట్ నవంబర్ 17th, అండ్ ఆ రోజు తప్పకుండా మా ప్రేక్షకులందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.